హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డులు, ఇప్పుడు ఎవరైతే పాత రేషన్ కార్డులు యూస్ చేస్తున్నారో ఈ రేషన్ కార్డులు అయితే రద్దు కాబోతున్నాయండి. వీటి స్థానంలో ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. అయితే మనకు కొత్త రేషన్ కార్డులు కూడా అయితే వచ్చేసాయి. అయితే మనకు ఈ తేదీ నుండి అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి మ్యాటర్ ఇచ్చారు దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే త్వరలో కొత్త రేషన్ కార్డులు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. అయితే జిల్లాల్లో అర్హులైనటువంటి పేదలకు కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేయబోతుంది. అదేవిధంగా ఇప్పటికే ఉన్నటువంటి పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తవి ఇచ్చేందుకు కసరత్తు అయితే మొదలైంది. సో ఆదేశాలు జారీ చేయబోతున్నటువంటి కూటమి ప్రభుత్వం, ఇక్కడ జిల్లాల్లో అర్హులైనటువంటి పేదలకు కూటమి ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఉన్నటువంటి పాత రేషన్ కార్డులు ప్లేస్లో అయితే కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. పండగలకు రేషన్ కార్డుదారులందరికీ మళ్ళీ చంద్రన్న కానుకలు అయితే అందించేందుకు టీడీపీ ప్రభుత్వం అయితే మనకు రంగం అయితే సిద్ధం చేస్తుంది. సో దీనికి సంబంధించి త్వరలోనే ఆదేశాలు అయితే రాబోతున్నాయి. ఇకపోతే ప్రతి నెల బియ్యంతో పాటుగా సబ్సిడీకి సంబంధించిన సబ్సిడీ ధరలపైన పంచదార కానివచ్చు, కందిపప్పు కానివచ్చు, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ అయితే చర్యలు అయితే తీసుకురావాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పౌర సరఫరాల శాఖలను ఆదేశించారు. సర్కారు తాజా నిర్ణయంపై జిల్లావాసులు హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మనకు చూసుకున్నట్లయితే వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వం రేషన్ కార్డులపై కూడా వైసీపీ రంగులు వేసింది. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు ముద్రించి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వాటి స్థానంలో మనకేంటంటే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. సో దీనికి సంబంధించి డిజైన్లు పరిశీలనలు అయితే ఉన్నాయి. గతంలో రేషన్ కార్డులు కావాలన్నా కానీ, పేర్లు మార్పులు చేర్పులు చేయాలన్నా కానీ ప్రజలు నరకం చూసేవారు. కొత్తగా పెళ్ళైనటువంటి వారు కానివచ్చు, ఉమ్మడి కుటుంబం నుండి బయటకు వచ్చిన వారికి సంబంధించి సకాలంలో రేషన్ కార్డులు మంజూరు అయ్యేవైతే కావు. అయితే సర్వర్ పనిచేయడం లేదని, ప్రభుత్వ ఆదేశాలు రాలేదని చెప్పేసి అడుగుంటూ సిబ్బంది చెప్పేవారు. ఇక గతంలో మనకు తెలుగుదేశం ప్రభుత్వము అమలు చేసినటువంటి చంద్రన్న కానుకలను జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిలిపివేశారు. కందిపప్పు కానివచ్చు, పంచదార కానివచ్చు, గోధుమలు కానివచ్చు, ఇలా అలాంటివన్నీ తీసేశారు. బియ్యం పంపిణీకి సంబంధించి మాత్రమే ప్రజా పంపిణీ వ్యవస్థను అయితే పరిమితం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎంతోమంది అర్హులు రేషన్ కార్డులు పొందలేకపోయారు. ఈ కారణం చేత సంక్షేమ పథకాలు కూడా అయితే దూరమయ్యాయి. కుటుంబంలో ఎవరైనా అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే కనుక వారికి సంబంధించినటువంటి రేషన్ అందేది అయితే కాదు. ప్రభుత్వ పథకాలను కూడా అయితే వారిని దూరం అయితే చేశారు. అలాగే ఒంటరి మహిళలకు సంబంధించి కూడా అయితే రేషన్ కార్డులు అయితే మంజూరు చేసేవారు కారు. అలాగే కార్డులు మంజూరైతే పథకాలు వర్తింపజేయాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం ఈ విధంగా అయితే చేశారు. సో పక్కన పడితే మనకు కష్టాలు చెక్ చూసుకున్నట్లయితే ప్రజా పంపిణీ వ్యవస్థ మళ్ళీ గాడిలో పెట్టాలని చెప్పేసి, పేదలను ఆదుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అయితే నిర్ణయించింది. సో ఈ మేరకు రేషన్ కార్డులు దారులకు సంబంధించి కష్టాలను చెక్ పెట్టాలని చెప్పేసి భావించింది. సో దీనిలో భాగంగా కొత్తగా పెళ్ళైన వారికి సంబంధించి ప్రత్యేకంగా రేషన్ కార్డులు మంజూరు చేయనున్నారు. అర్హులైన మహిళలకు పేర్లను వారి యొక్క తల్లిదండ్రుల కార్డు నుండి తొలగింపు, ఒంటరి మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా రేషన్ కార్డులు అయితే మంజూరు చేసే ప్రక్రియలో త్వరలో అయితే ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 281,000 వరకు రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. త్వరలోనే ఈ సంఖ్య పెరిగే అవకాశం అయితే ఉంది. సాలూరు, పార్వతీపురం, అలాగే కురుపాము, పాలకొండ నియోజకవర్గాల్లో కూడా అయితే పరిధిలో ఉన్నటువంటి 15 మండలాల్లో పరిధిలో ఎంతోమంది కొత్త రేషన్ కార్డులు అయితే పొందనున్నారు. సో ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే చూడండి, మనకు ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే రేషన్ కార్డులు ఇచ్చారో, అంటే మనకు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏంటంటే మనకు జగన్ గారు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైఎస్ఆర్ ఫోటో అనేది ముద్రించి సో రేషన్ కార్డులు అయితే ఇచ్చారండి. అయితే ఈ రేషన్ కార్డులు ఆల్మోస్ట్ మనకు పని చేయకపోవచ్చు. సో ఇదైతే మనకు కొత్త రేషన్ కార్డులు అనేవి రిప్లేస్మెంట్ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి మనకు ప్రింటింగ్ కూడా అవ్వబోతున్నాయండి. సో డిజైన్స్ కూడా అయితే సెలెక్ట్ చేశారు. సో ప్రింటింగ్ కూడా అయితే అవ్వబోతున్నాయి. సో మనకు ఈ రేషన్ కార్డులు అనేవి ఆల్మోస్ట్ ఏంటంటే యెల్లో కలర్లోనే ఉంటాయి. అయితే మనకు గతంలో మనకు టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు అప్పుడు మనకి ఏదైతే రేషన్ కార్డు ఇచ్చారు కదా, అదే విధంగా ఉంటుంది అని చెప్పేసి మనకేంటంటే చాలామంది అంటున్నారు. బట్ ఏంటంటే
ఆ విధంగా ఉండకపోవచ్చు, కొంచెం చేంజెస్ అనేది ఉండే అవకాశం చాలా వరకు అయితే ఉంది. అలాగే మనకు ప్రతి ఇంటికి కానుకలు కూడా అయితే పంపిణీ అయితే చేస్తారు. సో మనకి ఏంటంటే ప్రతి పండగకి సంబంధించి కూడా అయితే చంద్రన్న కానుకలు అనేవి పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఈ కానుకలు పొందాలన్నా కానీ తప్పనిసరిగా మీకు రేషన్ కార్డు ఉన్నా లేకున్నా కానీ మీకు ఈ కానుకలు అయితే అందుతాయండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.